ప్రణామాలు స్వామి. ఏ లోకంలో ఏం జరిగింది? సుమారు 1000 సంవత్సరాల పూర్వమే భారతదేశంలో మతోన్మాదంతో దైవ దూషణలు చేస్తూ విధ్వంసం చేస్తూ నరమేధాన్ని సృష్టిస్తున్న సమయమని, మరి ఈ అఖండ భూమండలాన్ని చక్కబరుచుటకు దారిలో పెట్టుటకు ఈ జగతిలో సమర్థులు ఎవరూ లేరా? అతడే నడిచే రవి కిరణం, పయనం మాత్రం మన కోసం. అతడే భూమిపై వెలసిన దేవుని ఆగమ ఆదేశం. జయ హో రామానుజ, జగమే నీవు, కడలేవు పొంగినాలవే నీవు. కులము మతము లేదని చెప్పిన సమతాభూతిగా బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, శూద్ర కులంలో పుట్టినంత మాత్రాన శూద్రుడు కాదు. కర్మ ఫలితము వలన కులము నిర్ణయించబడుతుంది. అయ్యో రస్తున్నాడు మన బతుకుమారునంట, మంత్రమాల పించి మనకు మోక్షమిచ్చునంట, అనగారిన బ్రతుకులల్లో వెలుగు నింపునంట. అష్టాదశ పురాణాల్లో ఋగ్వేదంలో కూడా తిరుమల కొండ పైన వెలిసింది శ్రీనివాసుడేనని ఘంటాపథంగా తెలియచేస్తున్నారు. అఖిల జగతిలో సకల జనులకు కనుల విందు ఇల వైకుంఠం, నీవే ఆరాధ్య దైవమై శ్రీమతే రామానుజాయ నమః. ఈ రాజ్యం వదలక ముందే ఆ రామానుజుడిని అంతం చెయ్యాలి. జరగబోయేదేమిటో నువ్వే చూడు.